గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం సాంప్రదాయ రికార్డో బాటక సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం. క్లాసికల్ రికార్డియన్ రెంట్ థియరీ గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి కారకాలు ప్రధానంగా నాలుగు రకాలు, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ నాలుగు ఉత్పత్తి కారకాల సమష్టి కృషి ఫలితమే ఉత్పత్తి. ఇక ఉత్పత్తి విలువను ఉత్పత్తి వలన ఈ ఉత్పత్తికి ఉండేటటువంటి విలువను ఉత్పత్తి కారకాల మధ్య పంచడాన్ని పంపిణీ అంటాము. భూమికి బాటకం రూపంలో, శ్రమకు వేతనం రూపంలో, మూలధనానికి వడ్డీల రూపంలో, వ్యవస్థాపనకు లాభాల రూపంలో ఉత్పత్తి విలువను పంచడాన్ని పంపిణీ అంటాము. అయితే ఇక్కడ భూమికి బాటకం ఏ విధంగా ఏర్పడుతుంది మరియు భూమికి బాటకం ఎంత చెల్లించాలనో వివరించే సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. వీటినే మనం బాటక సిద్ధాంతాలు అంటాము. బాటక సిద్ధాంతాలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది సాంప్రదాయ బాటక సిద్ధాంతం, రెండవది ఆధునిక బాటక సిద్ధాంతాలు. సాంప్రదాయ బాటక సిద్ధాంతాన్ని రికార్డో రూపొందించాడు, అందువలన దీన్ని రికార్డో బాటక సిద్ధాంతం అంటాము. ఇక ఆధునిక బాటక సిద్ధాంతం భూమికి ఉండేటటువంటి డిమాండ్ సప్లైల ఆధారంగా రూపొందించబడినటువంటి సిద్ధాంతాలని మనం ఆధునిక బాటక సిద్ధాంతాలు అంటాము. ఇక వీటిలో ప్రధానమైనవి రెండు. మొదటిది భూమికి ఏర్పడే డిమాండ్ సప్లైల ఆధారంగా ఏర్పడిన బాటక సిద్ధాంతాలను మార్షల్ రూపొందించాడు. ఇవి కృత్రిమ బాటక సిద్ధాంతం, కొరత బాటక సిద్ధాంతాలు. ఇక రెండవది జోన్ రాబిన్సన్ రూపొందించినటువంటి బదిలీ సంపాదన బాటక సిద్ధాంతం ముఖ్యమైనవి. ఇక రికార్డో బాటక సిద్ధాంతాన్ని పరిశీలిస్తే రికార్డో అభిప్రాయంలో బాటకం అంటే అనశ్వరమైన భూమికి ఉన్న అనశ్వరమైనటువంటి లేదా నశింపు లేనటువంటి భూసారాన్ని లేదా భూమికి ఉన్న శక్తులను ఉపయోగించుకున్నందుకు రైతు భూస్వామికి చెల్లించే పంటలోని భాగమే బాటకం అని రికార్డో నిర్వచించడం జరిగింది. ఈ సాంప్రదాయ బాటక సిద్ధాంతం లేదా రికార్డో బాటక సిద్ధాంతం కొన్ని ప్రమేయాలపై ఆధారపడి ఉంది. సంపూర్ణ పోటీ ఉంటుంది, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, భూమికి ఒకే ఒక ఉపయోగం అంటే పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి, భూసారంలో తేడాలు ఉంటాయి, మొదట ఎక్కువ సారవంతమైన భూములు సాగు చేయబడతాయి, ధర బాటకాన్ని నిర్ణయిస్తుంది, జనాభా పెరుగుదల ఉంటుంది, భూమికి అవ్యాకోచ సప్లై ఉంటుంది. ఇలాంటి ప్రమేయాల ఆధారంగా రికార్డో బాటక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇక రికార్డో అభిప్రాయం ప్రకారం అంటే భూమికి భూసారంలో తేడాల వలన బాటకం ఏర్పడుతుందని రికార్డో భావించడం జరిగింది. ఇక్కడ భూసారం ఆధారంగా భూములను ప్రధానంగా మూడు గ్రేడులుగా విభజిద్దాం. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అనుకుందాం. మొదట ఏ గ్రేడు భూములు సాగు చేయబడుతున్నప్పుడు ఇక్కడ మనం పటంలో పరిశీలిస్తే ఎక్స్ అక్షంపై వస్తురాశిని లేదా భూమిపై పండే పంటల భాగాన్ని తీసుకుందాం. ఇక్కడ వైఎక్షంపై ధర, రాబడి, వ్యయాలను తీసుకుందాం. అంటే పంట పండించడానికి అయ్యేటటువంటి వ్యయం, పంటను విక్రయించడం వల్ల వచ్చేటటువంటి రాబడి మరియు పంట యొక్క ధరలను తీసుకుందాం. ఇక్కడ ఏసీఏ రేఖ స్వల్పకాలంలో ఏ గ్రేడ్ భూములకు అయ్యే సగటు వ్యయాన్ని తెలియజేస్తుంది. ఇక ఎంసీఏ రేఖ ఏ గ్రేడ్ భూములలో ఉపాంత వ్యయాన్ని తెలియజేస్తుంది. మొదట ఓఎం వస్తురాశిని లేదా ఓఎం పరిమాణంలో ఉత్పత్తిని చేస్తున్న ఏ గ్రేడ్ భూముల్లో పండిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ధర ఓపీగా ఉంది, అంటే ఉత్పత్తి విలువ అంటే ఒక్కొక్క వింటా ధర ఓపీగా ఉంది అనుకుందాం. ఈ స్థితిలో భూమి జనాభా పెరుగుదల వలన ధాన్యానికి ఉండేటటువంటి డిమాండ్ ఓఎం నుండి ఓఎం వన్ పరిమాణానికి పెరిగింది అనుకుందాం. దానివలన ధర ఓపీ నుండి ఓపీ వన్కు పెరిగింది అనుకుందాం. ఈ స్థితిలో ధర పెరగడం వలన
ఆహార ధాన్యాలకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువలన బి గ్రేడ్ భూములు సాగులోనికి తీసుకురాబడతాయి. ఈ స్థితిలో బి గ్రేడ్ భూములలో సగటు వ్యయాన్ని తెలియజేసే రేఖ ఏసీబి రేఖ, ఇక బి గ్రేడ్ భూములలో ఉపాంత వ్యయాన్ని తెలియజేసే రేఖ ఎంసీబి రేఖ అవుతుంది. ఇక్కడ ఏ గ్రేడ్ భూముల కంటే బి గ్రేడ్ భూములు తక్కువ సారవంతమైన భూములు కావటం వలన ఒక్కొక్క క్వింటాను పండించడానికి అయ్యేటటువంటి ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో OM1 పరిమాణంలో వస్తురాశిని ఉత్పత్తి చేసినప్పుడు ఏసీబి పరిమాణంలో సగటు వ్యయం అవుతుంది. ఇక్కడ ధర ఆ స్థితిలో ధర OP1గా ఉన్నప్పుడు ఏ గ్రేడ్ భూముల్లో MM1 పరిమాణంలో బి గ్రేడ్ భూముల కంటే ఎక్కువ పంట రావటం వలన ఏ గ్రేడ్ భూముల్లో MM1 పరిమాణంలో రైతులకు అంటే భూస్వామికి కౌలు లేదా బాటకం చెల్లించవలసి వస్తుంది. అంటే బాటకం MM1 పరిమాణంలో ఉంటుంది. బి గ్రేడ్ భూములు రాకముందు ఇక్కడ ఉత్పత్తి వ్యయం, తర్వాత ఉపఉత్పత్తి రాబడి అంటే రాబడి రెండు సమానంగా ఉండటం వలన ఎటువంటి బాటకం లభించదు. బి గ్రేడ్ భూములు సాగులోకి వచ్చిన తర్వాత MM1 పరిమాణంలో ఏ గ్రేడ్ భూములకు బాటకం లభిస్తుంది. అయితే బి గ్రేడ్ భూములకు అయ్యేటటువంటి వ్యయము మరియు రాబడి సమానంగా ఉండటం వల్ల బి గ్రేడ్ భూములకు ఎటువంటి బాటకం లభించదు. ఇంకా జనాభా పెరగడం వలన ధాన్యానికి డిమాండ్ OM1 నుంచి OM2కు పెరిగినట్లయితే ఇక ధర OP1 నుంచి OP2కు పెరుగుతుంది. ఇక ఈ స్థితిలో బి గ్రేడ్ భూములలో కూడా ఉత్పత్తిని పెంచినట్లయితే వ్యయం పెరుగుతుంది. ధర OP2గా ఉన్నప్పుడు OM2 పరిమాణంలో వస్తురాశిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ధరలు పెరగటంతో అంటే జనాభా పెరగటంతో ఆహార ధాన్యాల డిమాండ్ పెరిగి ఇక ఆహార ధాన్యాల ధరలు పెరగటంతో సి గ్రేడ్ భూములు కూడా సాగులోకి తేబడతాయి. సి గ్రేడ్ భూములు సాగులోనికి తేబడినప్పుడు ఇవి బి గ్రేడ్ భూముల కంటే తక్కువ సారవంతమైనటువంటి భూములు కాబట్టి OM2 పరిమాణంలో వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే సగటు వ్యయాన్ని తెలియజేసే రేఖ ACC రేఖ, ఉపాంత వ్యయాన్ని తెలియజేసే రేఖ MCC రేఖ అవుతుంది. OM2 పరిమాణంలో వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి ఇక్కడ ఎక్కువ ఉపాంత వ్యయం సగటు వ్యయం ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ స్థితిలో బి గ్రేడ్ భూములు సాగులోనికి వచ్చినప్పుడు ఏ గ్రేడ్ భూములకు MM1 పరిమాణంలో బాటకం లభిస్తుంది. బి గ్రేడ్ భూములకు MM1 MM2 పరిమాణంలో బాటకం లభిస్తుంది. ఇక సి గ్రేడ్ భూములకు ఎటువంటి బాటకం లభించదు. ఇక్కడ ఉపాంత అంటే ఉత్పత్తికి అయ్యే వ్యయం ఉత్పత్తి వలన వచ్చే రాబడి సమానంగా ఉండటం వలన సి గ్రేడ్ భూములకు ఎటువంటి బాటకం లభించదు. మొత్తం పైన ఏ గ్రేడ్ భూములకు సి గ్రేడ్ భూములు సాగులోకి వచ్చిన తర్వాత లభించేటటువంటి బాటకం MM2 పరిమాణంలో ఉండగా బి గ్రేడ్ భూములకు MM1 MM2 పరిమాణంలో బాటకం లభిస్తుంది. ఇది మనకు సాంప్రదాయ రికార్డో బాటక సిద్ధాంతం. అయితే సాంప్రదాయ రికార్డో బాటక సిద్ధాంతంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సంపూర్ణ పోటీ ఉంటుంది అనే ప్రమేయం వాస్తవం కాకపోవచ్చు. ఇక సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందనే ప్రమేయం కూడా వాస్తవం కాకపోవచ్చు. భూమికి అనేక ఉపయోగాలు ఉంటాయి. అంటే భూమికి కేవలం ఒకే ఒక ఉపయోగం ఉంటుందనే ప్రమేయం తీసుకునబడింది కాబట్టి. కానీ అనేక వాస్తవ జీవితంలో అనేక ఉపయోగాలు ఉంటాయి. వ్యవసాయంలో క్షీణ ప్రతిఫలాలను అరికట్టవచ్చు. సి గ్రేడ్ భూములకు బాటకం లభించదు అనేది వాస్తవం కాదు. మొదట ఎక్కువ సారవంతమైన భూములు సాగు చేయబడతాయి అనే ప్రమేయం కూడా వాస్తవం కాకపోవచ్చు. ధరను బాటకం నిర్ణయిస్తుందనే ప్రమేయం తీసుకోగా వాస్తవ పరిస్థితుల్లో బాటకం ధరను నిర్ణయిస్తుంది.
ఇక జనాభా పెరుగుదల లేనప్పటికీ బాటకం ఉంటుంది. బాటకం కేవలం భూమికే కాకుండా ఇతర ఉత్పత్తి కారకాలకు కూడా లభిస్తుంది. ఇది రికార్డో బాటక సిద్ధాంతానికి సంబంధించిన వివరణ. అయితే ఇక్కడ రికార్డో బాటక సిద్ధాంతంపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ మనం దీంట్లో కొంత వాస్తవికతను గమనించవచ్చు. భూసారంలో బట్టి భూమికి బాటకం లభించడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా భూసారం పెరిగే కొద్దీ భూమికి బాటకం పెరగటం, జనాభా పెరిగే కొద్దీ భూమికి ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే డిమాండ్ పెరిగి అందువలన బాటకం పెరుగుతూ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది రికార్డో బాటక సిద్ధాంతానికి సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది